చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ. ఆవిడ గురించి మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మరి ఆవిడకి ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో, నన్ను వాడుకుని నన్ను ఇలా చేసింది. ఏమి ఈ 25 ఇయర్స్ లో శ్రీనిగారు చాలా మంది లేడీస్ తో పాలిటిక్స్ లో చాలా మంది పొలిటీషియన్స్ లేడీస్ తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. చాలా మంది ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, అందరూ లేడీస్ ఉంటారు. ఎప్పుడు చాలా మందితో లేడీస్ తో మాట్లాడతారు, మరి అందరు లేడీస్ తో మాట్లాడుతారు, నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి, ట్రాప్ చేయాలి. ఆవిడ నన్ను ట్రాప్ చేసింది, నేను శ్రీనిగారిని ట్రాప్ చేయడం కాదు. ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ. ఓకే, మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు శ్రీనిగారిని ట్రాప్ చేశారని. శ్రీనిగారిని ట్రాప్ చేయాల్సిన అంత అవసరం నాకేముంది. మార్నింగ్ ప్రెస్ మీట్ లో వాణి గారే చెప్పారు, ఫైనాన్షియల్ క్రైసిస్ లో మేము ఉన్నాము, శ్రీనిగారు ఒక షర్టు బనియంతో వచ్చారు, అతనికి ఏమీ లేదు అని చెప్పారు. మరి ఏమీ లేనప్పుడు, అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఒక 60 ఇయర్స్ అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫైనాన్షియల్ గా మేము వెల్ సెటిల్డ్, మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్ కి ఒక 10-15 లాక్స్ సాలరీ వచ్చేది, మా మాయ గారు వెల్ సెటిల్డ్. సో ట్రాప్ చేయాల్సిన అవసరం నాకేముందండి సౌమ్య గారు చెప్పండి. అదేనండి, ట్రాప్ చేయడానికి చిన్నపిల్లలా అని అడుగుతున్నాను నేను. శ్రీనిగారు ఏమైనా చిన్న పిల్లడా? ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు. ఆ ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ 25 ఇయర్స్ లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి. తమ తండ్రి తండ్రి అన్నారు కదా, ఈ 2 ఇయర్స్ లో తండ్రి ఎక్కడున్నాడో, తిన్నాడా, ఉన్నాడా, ఇల్లుందా, ఎక్కడున్నాడో, ఏ రోడ్డు మీద ఉన్నాడో ఎవరికైనా తెలుసా? చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతని ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి. అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడో కొన్ని రోజులు రోడ్డు మీద ఉన్నారు, ఆ విషయం తెలుసా పిల్లలకి? మరి అప్పుడేమయ్యారు పిల్లలు? నాకు తెలిసింది ఏమంటే 2 ఇయర్స్ గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్డు మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది. శ్రీనిగారికి ఉన్న ఆస్తి ఏమిటి? శ్రీనిగారికి ఉన్న ఇల్లు వాణి గారికి ఇచ్చేసారు, శ్రీనిగారికి ఉన్న ఫ్యాక్టరీ వాణి గారికి ఇచ్చేసారు, శ్రీనిగారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 0. శ్రీనిగారికి అంటూ ఏం ఆస్తి లేదు. సో నేను శ్రీనిగారిని దేనికోసం ట్రాప్ చేస్తానో మరి వాళ్ళకే తెలియాలి. నాకు తెలిసి శ్రీనిగారి పాలిటిక్స్ లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నంటే శ్రీనిగారే. అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి. అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు, ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేసారు. సో అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు. నేను ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్, నాకు వైజాగ్ లో నాకు ఆస్తులు ఉన్నాయి, మా ఫ్యామిలీ వాళ్ళు శ్రీకాకుళంలో ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా వెల్ సెటిల్డ్, నాకంటూ ఫైనాన్షియల్ గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి. నేను ఎలక్షన్ లో 1 crore to 2 crores నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్ లో. మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి, ఎలక్షన్ ముందు నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను చెప్తారు. నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను. సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు. నైట్ ఇంటికి రావడం జరిగిందండి. మొన్న నైట్ కూడా మా పిల్లలు వాళ్ళ ఫాదర్ కలడానికి వెయిట్ చేశారు. వెయిట్ చేసినప్పటికీ తలుపులు తీయలేదు. చిన్న పాప కాలేజీకి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. పెద్ద పాప ఒంటరిగా ఉందని చెప్పేసి నేను తోడొచ్చి నిన్న ఎలాగైనా గేట్లు అనేది తీయించి లోపలికి అనేది మేము ఎంటర్ అవ్వడం జరిగిందండి. మేము ఎంటర్ అయిన తర్వాత శ్రీన్ గారు అలా బ్రదరు దుబార్ శ్రీధర్ ఇద్దరు కలిపి వచ్చారు. ఎవరి ఈ డోర్స్ తీశారు, ఎవరి తలుపులు తీశారని చెప్పేసి చాలా అసభ్యకరంగా చాలా వల్గర్ లాంగ్వేజ్లో దుర్భాషలు ఆడుతూ పెద్ద రాడ్స్ తీసి మీ వీడియోలు కూడా చూసుంటారు. ఒక పెద్ద మార్బుల్ రాడ్ తీసేసి కొట్టేస్తాను చంపేస్తానని చెప్పేసి మమ్మల్ని అటాక్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. మేము పిల్లలు మేము కానీ రైట్స్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం. మేమేమి ఆస్తులు కావాలో ఇంకోటి కావాలో అనేది మేము ఎక్కడ కూడా చెప్పడం లేదు. నేను పదే పదే ప్రెస్ల దగ్గర అట్లే నేను ఆస్తులు ఇచ్చేసాను, డబ్బులు ఇచ్చేసాను అని చెప్తున్నారు. మాకు ఏ ఆస్తులు కూడా ఇవ్వలేదు. మేము ఆస్తుల మీద కూడా ఆయన డిమాండ్ కూడా చేయడం లేదు. ఇక్కడ తప్పుడు వ్యవహారాలు ఈ ఇంట్లో నడుస్తున్నాయి కాబట్టి దానివల్ల మా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది ఒక ఆలోచనతో మా పిల్లలు కానీ మేము కానీ ఖండించడం జరుగుతుంది. దాన్ని మేము అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఇవి తప్పుతో పట్టిస్తూ రకరకాలుగా ఫ్యామిలీని పిల్లల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి లాగేసే పరిస్థితి తెస్తున్నారు. ఇది దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది సిచ్యువేషన్. ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. బిఫోర్ ఎలక్షన్స్ కూడా ఈ సబ్జెక్ట్ జరిగింది. సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది, ఆయనకి చెప్పడం జరిగింది. అక్కడ ఓకే అని చెప్పేసేవారు, మళ్ళీ యథావిధిగా ఇక్కడికి వచ్చి అదే బిహేవియర్ చేసేవారు. ఒక 6-7 మంత్స్ వాళ్ళు మద్రాలింట్లో కూడా ఉన్నారు మా దగ్గరికి రాకన్నా. దాని మీద కూడా నా మీద అక్కడికి వెళ్ళిపోయి లేని కొన్ని తప్పుడు అలిగేషన్స్ నా మీద నా పిల్లల మీద చేయడం జరిగింది. అక్కడ ఉండేటప్పుడు కూడా నా పిల్లలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళ బ్రదరు దుబార్ శ్రీధరు వాళ్ళ
మదర్ కూడా మా పిల్లలకి లోపలికి రానివ్వకున్న మా పిల్లలకి నాకు చాలా అసభ్యకరమైన మాటలు కూడా ఆడడం జరిగింది. అక్కడ కూడా మేము పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ కూడా పలసలో కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా దారుణం అండి. ప్రతిసారి వాళ్ళ లాస్ట్ బ్రదర్ టువార్డ్స్ శ్రీధర్ అనే వ్యక్తి మా ఫ్యామిలీ లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతూ ప్రతి దానికి కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ప్రతి పర్సనల్ ఇష్యూస్లో కూడా ఆయన దూరి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నాడు. మా పేరు ప్రఖ్యాతులు పోతున్నాయి. ఆయన చేస్తున్న ప్రతి దివర్షన్ గారు చేస్తున్న ప్రతి తప్పుడు పని కూడా మా ఫాదర్ పేరు కానీ మా పిల్లల పేరు కానీ మా పేరు కానీ పోతుంది అనేది మేము అబ్జెక్ట్ చేస్తున్నాం. ఒకటే అన్నాడు, అవసరమైతే నువ్వు పలాసలో ఇల్లు తీసుకో, అక్కడ నువ్వు ఎలాంటి తప్పుడు పనులు చేసుకుంటే అది నీ బ్రదర్స్ మీద నీ అమ్మ మీద నీ ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ అవుతుంది, అక్కడ నువ్వు వెళ్ళి చేసుకో. కానీ ఇక్కడ టెక్కల్లో మా ఫాదరు మా ఫ్యామిలీ పేరు పెట్టుకుని ఇక్కడ లోకల్గా నువ్వు ఉండి ఎలాంటి తప్పుడు పనులు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదని మా నిరసన తెలియజేస్తూ ఇక్కడే ఉన్నాం.